సో హాయ్ గైస్, ఈ రోజు మీ మేడ్కి వచ్చినామంటే మీకు చిన్న సర్ప్రైజ్ ఉంది. సో అమారా సో కనిపిస్తుంది కదా, మేము జగదీష్ అన్న చాయ్ లవర్స్ దగ్గరకు వచ్చినాము. సో అన్నగా ఉండొచ్చు, మీట్ అయిదామన్నా మీద. ఆశలు అయితే పెట్టుకుని వచ్చినాం, కానీ అన్న నిన్న ఫుల్ డే ఉండేనంట, ఈయనే ఉండేనంట, వర్క్ ఉండి హైదరాబాద్ పోయిందంట. సాయంత్రం వరకు వస్తాడని అనేసి అంటుండు. వెయిట్ చేద్దాం, వస్తాడా మరి ఏం చేస్తాడా చూద్దాం. వెయిట్ చేద్దాం, తొందరగా వస్తాడని అంటే మీట్ అయ్యే పోవాలని అనుకున్నాము, ఎందుకంటే అంత దూరం గిన్నె వచ్చినాం కదా. ఏమరా ఉందామా పోదామా? అయితే మనం చాయ్ బిస్కెట్స్ అయితే వచ్చినాయి, ఆర్డర్ పెట్టినాము, తిన్న తర్వాత వచ్చినాయి. ఆకలిగిన మస్తు అవుతుంది. చాయ్ రాలేదు, బిస్కెట్లు తింటున్నా. ఇంకా తాగు తాగు, చాయ్ తాగు, బిస్కెట్లు తిను. అన్న వచ్చిందాక వెయిట్ చేయాలి కాబట్టి ఓపిక గిన్నె కావాలి. అప్పటిదాకా గట్టిగా బిస్కెట్లు చాయ్ గట్టిగా రెండు రెండు అయిసారి తెప్పించుకొని తాగు. చాయ్ ఎడగొట్టినాం, చూస్తున్నాము, చూసుకుంటా చూసుకుంటా అన్నకు. అయితే వాళ్ళు అన్నగిన మమ్మల్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అనుకుంటుండో ఏమో, దూరంకెళ్ళి వచ్చినామని ఒకసారి అడుగుదామని చూస్తున్నాము. మళ్ళీ ఆలోచిస్తున్నాము ఏమని అనుకోవాలని. ఓకే పోయి అడుగు, ఏం చేద్దాం రా చెప్పు. ఏదైతే అది మొత్తమే రాకపోతే వెయిట్ చేసి చూడకన్నా ఇంటికన్నా పోవాలి, చీకటి కాకముందు. చాయ్ ఎట్లుందో చెప్పారు, చాయ్ మొత్తం అవుతుందా? చాయ్ మొత్తం తాగినాం, నువ్వు చెప్పి ఎట్లుందా? నీకు మంచి అనిపిస్తుందా? నేను ఎప్పుడప్పుడే తాగుతాను చాయ్, ఎక్కువ తాగు. నువ్వు తాగు, నేను తాగుతా ఎప్పటికీ, ఎప్పటికంటే రోజు పొద్దున తాగుతా అంతే. ఎప్పుడు ఎప్పటి పొద్దుంతా తాగుకుంటా కూర్చొని ఏమి, కానీ చాయ్ అయితే మంచిగానే ఉంది, ఇంకోసారి అయినా తాగచ్చు. మిరిగిన వాళ్ళని ఇటు సంగారెడ్డి టు జయరాబాద్ రూట్లు ఉంటే వచ్చి విజిట్ కండి ఒకసారి. చాయ్ తాగిపోండి తగిన. ఓకే రైట్ అన్న, అయితే అడుగుదాం ఫస్ట్. సో గాయ్స్, ఓ బ్యాడ్ న్యూస్, జగదీష్ అన్న అయితే సిటీ పోయిండని చెప్పినాం కదా. ఈరోజు అయితే ఇప్పట్లో అయితే రాడంట, నైట్ అవుతుందంట రానికి. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోకుండా వచ్చేసినాం మేము, అంటే నంబర్కి ఏం లేదు మా దగ్గర అన్నది, బ్లైండ్గా వచ్చేసినాము ఉంటాడనేసి. కానీ లేడు, ఉంటే మంచిగా చాయ్ తాపి కొన్ని వీడియోలు తీసుకొని ఇంకా చేసేది ఏమున్నది. ఇక ఇంకా వచ్చిన మొక్క బండి మీద ఆ రోడ్డుకు చెంబు చెంబు అయింది అంతా, మట్టి దుమ్ము పడ్డది, జర్సే బాణ పడ్డది, జర్సే పెండ కొట్టింది, చెమట పోసింది, రోడ్డు పంట అసలు మట్టి కళ్ళు ముఖం అంతా మట్టి పడ్డది. వినగానే వచ్చినాం కానీ వేస్ట్ అయిపోయింది అంతా. ఒకసారి అయితే కంపల్సరీ మీట్ అవుతాము, నెంబర్ గిన్నె తీసుకున్నామని చెప్పినాం కదా. ఇంకేమున్నది, ఇక ఇంటికే పోవాలి. ఎక్స్పెక్టేషన్స్ అయితే మస్తు పెట్టుకొని వచ్చినాము, నేను వస్తుందని కదా.
రిటర్న్ వచ్చినప్పటికే కళ్యాణ్కి కాల్ చేసినాం, ఏమప్పా ఏం చేస్తున్నావు బిజీగా ఉన్నావు అంటే ఏం లేదు కాలిగానే ఉన్నావు అని అన్నాడు. సరే కలుద్దాం బస్ స్టాండ్ దగ్గర రానంగానే వచ్చేసిండు. రావంగానే ఇక టీ తాగుదామా అని అన్నాడు. అంటే ఇప్పుడే తాగేసి వచ్చినాం అప్ప జాయ్ లవర్స్ దగ్గర టీ అని అంటే సరే జ్యూస్ అన్న తాగుదామా అనేసి ఇక జ్యూస్ ఫ్యాక్టరీలోకి వచ్చి 4 జ్యూసులు తీసుకున్నాము. ఆయన స్నాప్ పెట్టుకుండు కొంచెం మింగిన రిలాక్స్ అయినాము. ఎందుకంటే జైరాబాద్ నుంచి సంగారెడ్డి దాకా ముగ్గురం బండి మీద కొంచెం మెల్లైన వచ్చినాము. సేఫ్గా కొంచెం అలసిపోయినట్టు అనిపించింది, ఆకలిగిన అయింది. ఆ టైంకు జ్యూస్ అయితే మాలాసుకొని వచ్చింది, పైన ఐస్ క్రీము 4 బిస్కెట్ ముక్కలు వేసి ఇచ్చిండ్రు. ఫైనల్గా బిల్ అయితే కళ్యాణ్ తోటి కట్టించినాము.